మాజీ మంత్రి పెద్దలు ముత్యంరెడ్డిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించడానికి వచ్చామని, వీరికి మంత్రి సానుకూలంగా స్పందించారని ఎల్లుండి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. మాజీ మంత్రి మరియు పెద్దలు ముత్యంరెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోనికి ఆహ్వానించారు. పెద్దలు సానుకూలంగా స్పందించారని ఎల్లుండి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించడం జరుగుతుందని, దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే కేవలం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మరియు రామలింగారెడ్డితోనేనని అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ కలిసి సిద్దిపేట తరహాలో దుబ్బాకను అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో వీరిద్దరూ కలిస్తే దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుందని, ముత్యంరెడ్డి చేరిక ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని ప్రభావితాన్ని చూపబోతుందని అభిప్రాయపడ్డారు. సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి గారికి, మా మిత్రుడు ఆత్మీయుడు రామలింగారెడ్డి గారికి, కార్యక్రమంలో ఉన్న మా రాజమౌళి పంతులు గారు, ఇతర పెద్దలు, మీడియా, వాస్తవానికి మేము అనుకోకుండా వచ్చినాం, మీ అందరికి కూడా చెప్పకుండా వచ్చినాం. చెప్పింటే అసలు జాగ్రత్త అనుకోకపోతుండే. అయితే పెద్ద ఆయన అనుమతి తీసుకొని ఒకసారి మిమ్మల్ని కలుస్తాము, ఇంటికి వస్తామని చెప్పి వారికి ఫోన్ చేసి నేను రావడం జరిగింది. మా ఆలోచనల్లో కూడా ఇప్పుడే రామలింగారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో ఎవరైనా కష్టపడి చెమట చుక్కలు వడిచిందంటే అది ముత్యంరెడ్డి గారు, రామలింగారెడ్డి గారు. ఇంకెవరు కూడా దీని మీద అవగాహన కూడా లేదు, కనీసం పట్టింపు కూడా లేదు, అవగాహన కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం నాలుగు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారిని, ఎందుకంటే మన కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా చాలా సన్నిహితుడు గౌరవనీయులు ముత్యంరెడ్డి గారు. వారిద్దరి మధ్య అభినాభావమైన సంబంధం కూడా ఉంది. ఆ కేసీఆర్ గారు ముత్యంరెడ్డి గారు అంటే ఎంతో అభిమానిస్తారు. ముత్యంరెడ్డి గారు కూడా కేసీఆర్ గారి పట్ల ఎంతో అపారమైనటువంటి గౌరవాన్ని వారు కూడా కలిగి ఉంటారు. అందువల్ల నేను వారిని స్వయంగా, నేను రామలింగారెడ్డి గారు వారి ఇంటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీలోకి రండి, రామలింగారెడ్డి గారిని ఆశీర్వదించండి, మనందరం కలిసి ఈ దుబ్బాకను, ఈ సిద్దిపేట తాలూకాను, గజ్వేల్ను, మన ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం, కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుందాం. మీరు ఒక రైతు నాయకుడు, రైతుల కోసం ఈరోజు కేసీఆర్ గారు చేసినంత పని ఈ దేశంలోనే ఎవరు చేయలేదు. రైతు బీమా కానీ, రైతు బంధు పథకం కానీ, చెరువులు మిషన్ కాకతీయ కింద బాగా చేయడం కానీ, 24 గంటల నాణ్యమైన కరెంటు కానీ, మార్కెట్ యార్డ్ల ఆధునీకరణ కానీ, మండలానికి ఒక గోడౌన్ కానీ, ఇలా రైతు సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినాయి. మీరు ఒక రైతు బిడ్డగా, రైతు శ్రేయ